అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశ్రీ, నేను ఒక యోగా థెరపిస్ట్ని. ఇవాళ మనం ప్రీనేటల్ అండ్ పోస్ట్ నేటల్ యోగా గురించి మాట్లాడుకుందాం. చాలామంది పెళ్ళి అయిన తర్వాత వెంటనే పిల్లలు ప్లాన్ చేయకుండా ఈ మధ్యన కొంచెం లేట్గా ప్లాన్ చేస్తున్నారు. లేట్గా ప్లాన్ చేస్తారు, దాని తర్వాత హెల్త్ కాన్షియస్ అప్పుడు అవుతారు. లైక్ ముందు నుంచి ఒక లైఫ్ స్టైల్ ఫాలో అవ్వరు. బేబీస్ ప్లాన్ చేసే ముందర వాళ్ళు కాన్షియస్ అయిపోతారు ఒకటేసారికి, వెయిట్ లాస్ అవ్వాలో లేకపోతే నా హెల్త్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడమో అది చేస్తారు. సో ఈ ప్రాసెస్లో జిమ్కి వెళ్ళి వెయిట్ ట్రైనింగ్ చేసో లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనేసి రకరకాలుగా ఏదైనా చేస్తారు. సో ఇలా చేయడం వలన అన్నెసరీగా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, బికాజ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో దీని బదులుగా మీరు యోగా ఆప్ట్ చేస్తే కనుక చాలా బెస్ట్. ఎందుకంటే యోగాలో మనకి ఉత్తి ఆసనాసే కాకుండా మనకి ప్రాణాయామ, ఆసనాస్, మెడిటేషన్ ద్వారా ఉత్తి బాడీ తగ్గడం అదొకటే పైన కాన్సన్ట్రేట్ చేయకుండా మన మైండ్ కూడా రిలాక్స్ చేయాలని చూస్తాం. సో ఆటోమేటికలీ మైండ్ రిలాక్స్ అవుతే బాడీ రిలాక్స్ అయ్యి బాడీ ఆర్గన్స్ కూడా అన్ని హెల్దీగా తయారవుతాయి. ఎందుకంటే యోగా అనేది మైండ్, బాడీ, సోల్కి సంబంధించింది కాబట్టి. ఎప్పుడైతే మైండ్ ఇంకా బాడీ హెల్తీ ఉంటుందో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, టాక్సిన్స్ ఉండవు బాడీలో, అండ్ ఎనర్జీ ఉంటుంది, అండ్ ప్రాణ విల్ పాస్ టు ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో ఇప్పుడు మన ప్రినేటల్ యోగాకి వచ్చేసరికి చాలామంది అనుకుంటారు ప్రెగ్నెంట్ అయ్యాక యోగా స్టార్ట్ చేయాలేమో అని అనుకుంటారు. కాదండి, అలా కాదు. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందరే మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్ కాకుండా యోగా త్రూ మీరు చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ప్రినేటల్ అనేది బిఫోర్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ ఈవెన్ యూ ప్లాన్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ, అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి యోగా చేయడం. మీకు సేఫ్ కూడా, అండ్ మీకు స్ట్రెస్ ఉండదు, మైండ్కి స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా మీకు హ్యాపీగా ఉంటారు కాబట్టి బేబీకి కూడా మంచిది. మీరు ప్లాన్ చేసినా లేకపోతే ప్రెగ్నెన్సీలో కూడా మీ బేబీకి కూడా మంచిది. అండ్ పోస్ట్ నైటల్కి వచ్చేసరికి చాలామంది అయిపోయింది కదా డెలివరీ, ఇంకా బేబీ పుట్టేసింది, ఇంకెందుకులే సర్లే, బాడీ పైన అంతా ఫోకస్ చేయరు, బేబీతోనే బిజీ అయిపోయాను కదా అని అనుకుంటారు. కానీ అలా కాదండి, మీరు అప్పుడు కూడా మీరు యోగా కంటిన్యూ చేస్తే కనుక మీకు చాలా మంచిది. ఎందుకంటే సో పోస్ట్ నేటల్కి వచ్చేసరికి మీరు పిల్లలు పుట్టాక కూడా బాడీ పైన ఫోకస్ చేసి మీరు మళ్ళీ బాడీ షేప్లోకి తేవడానికి అనేసి మీరు యోగా చేస్తే కనుక మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీకు అది కూడా మీకు బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్తోనే, నేను ప్రీవియస్గా చెప్పినట్టుగా బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్తోనే మీరు ఇంట్లోనే యోగా చేయొచ్చు, మళ్ళీ మీ బాడీ ముందులాగా షేప్లోకి వస్తుంది. సో ఇది కూడా అదేంటి, మెడిటేషన్ ప్రాణాయామ త్రూ మనకి హీలింగ్ ప్రాసెస్తోని మన బాడీకి ఇంజురీస్ లేకుండా మనం సేఫ్గా మన బాడీని ఒక షేప్లో తేవచ్చు. ఇంకా ప్రినేటల్ యోగా చేసినప్పుడు కానీ మీకు యోగాతోని ఏంటంటే ఒక సేఫ్ వేలో మీకు న్యాచురల్గా హెల్దీగా మీరు పిల్లల్ని పుట్టే ఛాన్సెస్ ఉంటుంది కాంప్లికేషన్స్ లేకుండా. సో మీకు ఎప్పుడైనా ఇది ప్రినేటల్ పోస్ట్ నేటల్ కోసం క్లాసెస్ కావాలి అంటే ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ప్రినేటల్ యోగాతోని ఏంటంటే మీకు బాడీ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఫస్ట్ బేబీని బేర్ చేయడానికి ప్రెగ్నెన్సీలో మన బ్యాక్ స్ట్రెంగ్తన్ అవ్వాలి, కోర్ స్ట్రెంగ్తన్ అవ్వాలి, పెల్విక్ మజిల్స్ ఓపెన్ ఉండాలి. సో ఇవన్నీ మనం యోగాలో చేయొచ్చు. మేము ఫోకస్ చేసి మీకు కస్టమైజ్డ్గా మేము పర్సన్ని బట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అండ్ యాజ్ వెల్ ఎట్ ద సేమ్ పాయింట్ మీకు బెనిఫిట్ కలిగేటట్టుగా మేము దగ్గరుండి మీకు చేపిస్తాం, మీకు యోగా చేపిస్తాం, మీకు సేఫ్గా ఉండేటట్టుగా, మీకు న్యాచురల్ వేలో డెలివరీ అయ్యేటట్టుగా మేము చూస్తాము. సో స్టెబిలిటీ కూడా వస్తుంది మీకు యోగా త్రూ. సో మీకు క్లాసెస్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.